వరంగల్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల సారంగపూర్ మండలం అటవీ ప్రాంతంలో సంచరించిన పులి రూట్ మార్చింది. తాజాగా కుంటాల మండలం సూర్యాపూర్ అటవీ ప్రాంతాల్లో లేగదూడలపై దాడి చేసి చంపేసింది. పులి రాకతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని చూసిన పశువుల కాపరి చెట్టుపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. మరోవైపు గ్రామంలో అటవీ శాఖ అధికారులు అవగాహన ఏర్పాటు చేశారు. అంతేకాదు పాదముద్రలను సేకరించి కెమెరా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేశారు. గుంపులు గుంపులుగా అడవిలోకి వెళ్ళాలని గ్రామస్తులకు అటవీ అధికారులు సూచించారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ప్రస్తుతం మనం సారంగపూర్ మండలం అడల్లి శివారు ప్రాంతంలో ఉన్నాం. అడల్లి తండా శివారులోని గుట్ట ప్రాంతంలో పులి సంచరించింది. ఇక్కడే స్థానికులు అదేవిధంగా పంట చేలకు వచ్చిన రైతులు కేకలు వేయడంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. ఇదే ఆ స్పాట్ అయితే దానికి సంబంధించి రైతులు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం జరిగిందండి? అసలు మేము ఇక్కడ పత్తి ఎరుతున్నాము, పులి ఇక్కడ నుంచి రాలే, పులి అక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ వచ్చి దాడి చేసింది సార్. అది మేము చెప్పకుండా అయిపోయినట్లు అని ఇక మాకు ఏర్పాడులే. మళ్ళీ ఎన్నికలు చూస్తే రెండు పిల్లలు ఉన్నాయి, ఒక పులి ఉంది. చిరుతపులి కదా సార్, పులే రెండు పిల్లలు ఉన్నాయి, రెండు పిల్లలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇట్లా మంచిగా నడిచినట్లు ఇక్కడ ఎద్దును దాడి చేసింది. ఇక్కడ వచ్చి పెద్ద పులి ఇక్కడ వచ్చి దాడి చేసింది. అక్కడ నుంచి ఇటు ఉరుక్కు వచ్చింది. అవును, అది తెలియదు సార్, అంతగా చూడలే. ఇక మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఏంటి మీరు కట్టెలు పట్టుకుని వచ్చారు? భయం పడుతున్నాయి కొద్ది పులితోటి, అందుకే కట్టెలు పట్టుకుని సీలాక చూడాలంటే భయం అవుతున్నాయి. ఆడవాళ్ళు అయితే అసలు వారు చూడే బంద్ చేసేట. ఇక ఈ పులి మాకు ఎటువంటి శాఖ, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పొద్దున్న నుంచి వచ్చి కూర్చున్నారు. ఏది పడతాం పడతాం అంటే ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి ఇప్పుడు దాకా ఏం చేయలేరు. ఇప్పుడు డ్రోన్ కామె పెట్టి చూస్తున్నాయి. ఇక ఇప్పుడు పత్తి చేను ఏరడానికి ఎవరు అత్తలేరు, పత్తి చేను ఏరడ అడవులు అసలు కాలి పెడతలేరు. మొగల్ అత్త రావాలంటే ఒక 5 గురు 10 గురు ఒక గ్యాంగ్ తోనే వస్తున్నాం. ఇక ఏంటి అండి అసలు పులి ఎన్ని రోజులుగా తిరుగుతుంది? పులి అచ్చిరితనా అటవీ శాఖ అధికారులు నిన్న 4:30 టైంలో ఇక్కడికి పులి రావడం జరిగింది. అయితే ఇక్కడ 2 మేకలని తర్వాత 1 ఎద్దుని దాడి చేసింది. దాడి చేసినాక ఎద్దు ఏం చేసింది అంటే అది కాలుతోటి దాన్ని పారిపోయింది ఎద్దు. ఇక్కడ కొద్దిగా వ్యక్తులు ఉండడం వల్ల సౌండ్ వేయడం వల్ల అది పారిపోయింది. అట్లా ఇది పులి వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చైనాకు రావడానికి అందరికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు దీనిపైన కొద్ది చర్య తీసుకొని ఆ పులిని తీసుకుపోయి ఇక్కడ వేరే ఫారెస్ట్ లైట్స్ పెడితే బాగుంటుందని పెద్ద రేంజ్ ఆఫీసులని అట్లా మా పత్తి ఏరుతున్నారా? మీది ఏ ఊరు? మాది సారంగపూర్. ఇక్కడనే నిన్న వచ్చిందని తెలిస్తే మేము వచ్చినాము. అందరు కూడా రావడానికి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఈ పత్తి ఏరడము ఇదంతా ఉన్నది, ఫారెస్ట్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరని మాకు తెలుస్తున్నది. వాళ్ళు పట్టించుకొని ఏదో ఒక సమస్య సాల్వ్ చేస్తే ఈ పత్తి ఏరడం కానీ పంట పొలాలు తీయడం కానీ జరుగుతుంది. ఎవరిని బయటకు రావద్దంటున్నారా? కరెంటు పెట్టడం అట్లాంటిది కరెంటు అది పెట్టద్దు, దాన్ని మేము పంపించేస్తామనే చెప్తున్నారు. కానీ వీళ్ళకు రక్షణ ఏందనేది వాళ్ళు చెప్పట్లేదు. పంట పొలాల వైపు వెళ్ళాలంటే కట్టెలు చేతిలో పట్టుకొని లేకపోతే గుంపులు గుంపులుగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపూర్ ఎన్టీవీ సారంగపూర్ మండలం నుంచి.